కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుని స్తోత్రం. దీనులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందు కొంచెం పడిపోవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా? దేవుడు ఏం చేస్తాడు? దీనులను లేవనెత్తువాడు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారన్నమాట అసలు వాళ్ళు చెప్పరేంటి? దీనులను ఆయన లేవనెత్తువాడు అంటే ఎవరిని లేపేది? ఎవరిని? పడి ఉన్నటువంటి వాళ్ళని ఆయన లేపుతాడు. నువ్వు దీనుడిగా ఉండటం వలన నువ్వు ఒకవేళ నీ జీవితంలో పడిపోయావేమో, దీనుడిగా నీ ఉండటం వలన నీవు ఓడిపోయావేమో, దీనుడిగా ఉండటం వల్ల నిన్ను అందరూ అంటున్నారేమో, దీనుడిగా ఉండటం వల్ల నువ్వు చాలా జీవితంలో పడిపోయి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయావేమో. నేను ఏసయ్య నమ్ముకోవటం వల్ల నాకు ఏం జరిగింది, నేను ఈ ప్రార్థన చేసుకోవటం వల్ల నేను ఏం జరిగింది, ఆ పోలీస్ స్టేషన్లో కోర్టులలో పెద్ద పెద్దవాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నాకు మంచి న్యాయం చేసేవాళ్ళే, నేను అనవసరంగా ప్రార్థన చేసుకొని చేయటం వల్ల నేను చాలా నష్టపోయాను ఒకరిని మీరు అనుకుంటున్నారేమో. దేవుడే ఉన్న వాగ్దానం చేస్తున్నాడంటే దీనులను ఆయన లేవనెత్తువాడు. నిన్ను ఆయన లేవనెత్తుతాడు. నీ చెయ్యి పట్టుకొని నువ్వు పడిపోయావమ్మా ఏం పర్వాలో, నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు లే అని అన్నప్పుడు నువ్వు లేగలేకపోతే నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నీవు నేనే లభిస్తా, నేనే చూసుకుంటా, నా దగ్గర అంత దమ్ముంది, అంత ధైర్యం ఉంది, నా దగ్గర చాలా పవర్ ఉంది, నా దగ్గర చాలా బలం ఉంది, నా దగ్గర చాలా హోదా ఉంది, నా దగ్గర చాలా చదువు ఉంది, నా దగ్గర చాలా ఆస్తి ఉంది అని నువ్వు ఒకవేళ విర్రవీగితే సరే నువ్వే చూసుకో, నేను ఎందుకు లేనని దేవుడు సైడ్ అయిపోతాడు. నువ్వు దీనత్వం కలిగి తగ్గుంటే నీకు వచ్చే నష్టమేమీ లేదు, ఇంకా దేవుడు నీకు మేలు చేస్తాడు. చాలామంది దినాల్లో ఏం చేస్తున్నారంటే ఏదన్నా చిన్న గొడవ వస్తే దాన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. అంత మాట అన్నాడా? నిన్న అంత మాట అందా అమ్మాయి? ఆఖరికి భార్యాభర్తల మధ్యన గొడవ వస్తే కూడా భార్య పోయి చెప్పుకుంటే, భర్త పోయి చెప్పుకుంటే ఏంటి మీ ఆయన నిన్న అంత మాట అన్నాడా? అంత మాట? ఓ వా, నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు చెల్లి. నేనైతే ఆ మాట అన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి సంవత్సరం ఉండొచ్చా, దేవుడు అంట వచ్చి మీ బావ నా కాళ్ళ మీద పడితే అప్పుడు వచ్చా సంసారానికి, ఇమిడియట్లుగా నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళు అని చెప్పి అక్కలు ఉన్నారు. సలహాలు తల్లిల్లారా, నేనింత మాత్రం మీకు మనవి చేస్తున్నా, అమ్మో దీనత్వం నేర్చుకోండి, కొంచెం తగ్గుంటో నేర్చుకోండి. ఒక మాట భర్తే కదా అన్నది, ఒక మాట భార్య కదా అన్నది, అయ్యో మన సహోదరుడు కదా అన్నది, ఏం పోయిందిలే అని కాస్త అనుకుంటే మీ యొక్క జీవితం ఎలా ఉండదు. చక్కగా దేవుడు చక్కగా సహాయం చేస్తాడు, అన్ని మీకు సహాయం చేస్తాడు. దేవునికి అప్పగించండి, ఎంత మాత్రం దేవునికి అప్పగించండి. దేవా ఇదిగో నన్ను ఇంత మాట అన్నాడయ్యా, ఇంత మాట అన్నదయ్యా, అమ్మాయి నాకు ఎంత అన్యాయం జరిగిందయ్యా, నేను ఇవాళ ఒంటరిదాన్ని అయిపోయానయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నాయన, ఇగో నీ వాక్యాన్ని బట్టి దీనులుగా ఉండమని చెప్పావు కదయ్యా, నేను దీనులుగా ఉంటానన్నయ్యా, నువ్వే చేయి నాయన అని ఏసయ్య పాదాల మీద ఆయనకి అప్పగించండి బాధ్యత. హీ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాలు. నీ తరపు నుండి ఆయన న్యాయవాదిగా ఉండి మాట్లాడతాడు. నీ తరపున ఆయన వకల్తా పుచ్చుకుంటాడు. నీ తరపున ప్లేడర్గా ఉండి వాదించి నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ తరపున ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. విధవరాళ్ల పక్షమున ఆయన వ్యాజ్యమాడతాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? విధవరాలు అంటే భర్త లేని స్త్రీ అంటే అండలేదు. ఏ అండ లేనటువంటి వాళ్ళకి ఆయన అంటే విధవరాళ్ళ పక్షాన్ని వ్యాజ్యమాడతారు, కానీ మంచివాడి పక్షాన్ని వ్యాజ్యమాట. అంటే విధవరాలు అంటే అర్థం ఏంటయ్యా అంటే అక్కడ అండలేనటువంటి అమ్మాయికి, అండలేనటువంటి అబ్బాయికు, ఏమీ ఆధారం లేనటువంటి వారి తరపున ఆయన వ్యాజ్యమాడతాడు. నీ తరపున ఆయన కోర్టులో వాదించినట్టుగా ఆయన వాదించి నీకు సహాయం చేస్తాడు.
ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం అనవసరంగా తొందరపడి మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, తర్వాత మరొక వచనాన్ని కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 149:4 చదువుకుందాం. కీర్తన గ్రంథము 149:4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుని స్తోత్రం. హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్ లో, రక్షణతో అలంకరించడం అన్నమాట. ఆయన చూసినట్లయితే ప్రభు నంది ప్రియులారా, ఒక రక్షణ మన మన పైన ఒక కిరీటం పెడితే ఎంత అలంకరణ వస్తుందో అలాంటి చక్కగా అలంకరిస్తాడంట దేవుడు. దీనులకు ఆ రక్షణ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు దీనత్వము కలిగి రక్షణ కావాలా నీకు? నేను దీనుడుగా ఉండనయ్యా, రక్షణ పోతే పోయిందని తీర్మానం చేసుకుంటారు. ఏం కావాలి మీకు చెప్పండి? ఇప్పుడు రెండు ఉన్నాయి మీ ముందు. ఏంటది? నువ్వు దీనుడుగా ఉంటే దేవుడు నీకు రక్షణతో నీకు అలంకరిస్తాడు. పెళ్లి కూతురికి ఏం పెడతారు? అమ్మ దగ్గర పెడతారు. దాని పేరేంటి? వెయిలు. అబ్బా, వెయిలు పెట్టి పువ్వులు పెట్టి అవన్నీ కూడా ముసిగేసి చేస్తే అబ్బా పెళ్లి కూతురు ఎంత బాగుందో, చక్కగా ఉంది ఈ అమ్మాయి అని అందరూ అనుకుంటారు. మరి పెళ్లి కూతురికి వెయిలేస్తేనే అంత అలంకరణ చక్కగా అందంగా కనపడిద్దే? దేవుడు నువ్వు దీనత్వంగా ఉంటే రక్షణతో నిన్ను అలంకరిస్తాడంట. చాలా ప్రశస్తమైనది, ఆశీర్వాదకరమైనటువంటి రక్షణతో నిన్ను అలంకరిస్తాడు. దానికి వ్యతిరేకం మాటనండి, నువ్వు దీనత్వం లేకుండా ఉంటే నీకు రక్షణ అనే అలంకారం పోద్ది. ఇప్పుడు కావాలి మీకు ఏం కావాలి చెప్పండి? దేవుడిచ్చేటువంటి రక్షణ అలంకారం నీకు కావాలా? దీనత్వాన్ని పోగొట్టుకొని ఈ లోక సంబంధాలు ఇచ్చేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు లేకపోతే అవి ఇవి కావాలా? తీర్మానం చేసుకోండి. దేవుని బిడ్డలు తప్పనిసరిగా నేను మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దీనత్వము కలిగి ఉండటము అది నేర్చుకోవలసినటువంటి బాధ్యత ఉంది. దీనత్వాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఒక్కసారే రాదు. మా నాన్న మాటంటే మాటండి, మా నాన్న అసలు ఎవరన్నా మాట అంటే 10 మాటలు అంటాడండి, మా అన్నయ్య ఎవడని కొడితే 20 దెబ్బలు కొడతాడండి, మా వంశం అలాంటిదండి, మా రక్తం అలాంటిదండి, మాది పొంగులు పొంగే రక్తం అండి, మా వంశంలో మాట పడేటువంటిది లేదండి అని ఒకవేళ నువ్వు అనొచ్చు. యేసయ్యను నమ్ముకున్న తర్వాత మనం అందరం ఏ వంశమో తెలుసా? యేసయ్యను నమ్ముకున్న తర్వాత రాజులైన యాజక సమూహమును ఏర్పరచబడిన వంశము మంది. నీ వంశం పేరు తీసి పక్కన పెట్టు, అది పెళ్ళిళ్ళప్పుడు ఉపయోగపడుద్ది. రాస్తారు కోటావారి పెళ్లి పిలుపు, పెద్ద పేరు రాసుకోవడానికి, శుభలేఖ మీద రాసుకోవడానికి నీ ఇంటి పేరు. నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నువ్వు ఏ వంశం? ఏ వంశం? మాట అంటే పడే వంశం, దెబ్బకి దెబ్బ కొట్టే వంశం కాదు, విరోధుల కొరకు ప్రార్థన చేసే వంశం నీ వంశం, మహాను ఉమ్మిస్తే తోడుచుకుపోయే వంశము, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే వంశము. నువ్వు ఈ వంశంలోకి వచ్చావు కదా. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, నువ్వు ఎప్పుడైతే యేసయ్య బిడ్డవయ్యావో, ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తున్నావో, నీ వంశము నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా తీసి పక్కన పెట్టు. నౌ యూఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసయ్యలో ఉన్నావు. మనం ఇప్పుడు యేసయ్య వంశ రక్షణాలు రావాలి మనకి. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. ఏ వంశం మంది? దావీదు వంశం అవ్వాలా? యేసయ్య వంశం అవ్వాలా? అంతేగాని నా వంశంలో లేదు మాట బట్టం, మా యొక్క ఇంట వంట లేదు. నీ ఇంట ఒకవేళ లేదేమో, నీ వంట లేదేమో, కానీ నువ్వు యేసయ్యలోకి వచ్చేసేసావు. నువ్వు యేసయ్యను ధరించుకున్నావు. నువ్వు యేసయ్యను ధరించుకున్న తర్వాత ఇంకా నా బ్యాక్గ్రౌండ్ అంటే కుదరదు. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా, నీ ఫ్రంట్ ఎలాంటిదైనా, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా,
యేసయ్యను బట్టి మనమంతా తగ్గించుకునే వంశంలోకి వచ్చేసాం. అలా ఉంటేనే దీవెనలో, అలా లేకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే మరి దేవుడు నీకు ఎలా దీవెనలు ఇస్తాడు? ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, మరొక మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అమ్మా, అది పిల్లలకు చెప్పిందిలే అమ్మా, అది పిల్లలకు చెప్పిన మాట, అది చిన్నపిల్లలకు చెప్పిన మాట. యేసయ్యకి మనం అందరమే పిల్లలవే. నీకు 40 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, అమ్మా లేదా మీ నాన్న మిమ్మల్ని పెద్దోళ్ళగా పిలుస్తారా? మిమ్మల్ని చిన్నప్పుడు చిన్న అని పిలిచారనుకోండి, ఎప్పుడన్నా పిలుస్తారు కదా చిన్న, బుజ్జి, కన్నా అని మిమ్మల్ని పిలుస్తారు మీ అమ్మ మీ నాన్నలు. మీకు ఒక 40 ఏళ్ళు వచ్చినాయి, చిన్న అని పోయి పెద్ద అని పిలుస్తారా? దేవుని దృష్టిలో మీరు మనం అందరము కూడా చిన్నవారిమే. అందుకని యేసయ్య తన యొక్క బిడలతో శిష్యులతో మాట్లాడేటప్పుడు పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. ఎవరిని? శిష్యుల్ని. పిల్లలారా అంటున్నాడు ఆయన, దేవాది దేవుడు. కాబట్టి మనం అందరమే దేవుని దృష్టిలో చిన్నవాళ్ళమే. కాబట్టి చిన్నవాళ్ళముగా ఉండాలి, అది దీనత్వము అంటే. ఏయ్ నేను పెద్దోడిని, ఏయ్ నాకు చదువు ఉంది, ఏయ్ నాకు పదం ఉంది, నా వయసు ఏంటి నీ వయసు ఏంటి, నా వంశం ఏంటి నీ వంశం ఏంటి, నా లెక్క ఏంటి నీ లెక్క ఏంటి. ఇవి పెట్టుకుంటే సాధ్యపడదు, ఇవి పెట్టుకుంటే సాధ్యపడదు. చిన్నలారా చదువు, మళ్ళీ చదువు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరు పెద్దలకు లోబడి ఉండండి. లోబడి ఉండటము దీనత్వము. లోబడి ఉండండి. మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఏమేమి బట్టలు వేసుకుని వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఏం బట్టలు వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు? మీ ప్రక్కన అమ్మాయి ఇంటికి వెళ్ళాలమ్మా, వెళ్ళేటప్పుడు ఎటబడి దాటి వెళ్తామేంటి? నేను తలదూకోకుండా వెళ్తే ఇంకా తలదూకోలేదు అంటారండి. కాస్త పైపైన తలదూకొని, కాస్త బట్టలు సరి చేసుకొని, మరి చిరిగిరి చేరేసుకొని అంటే బాగోదనుకుని ఒక మాదిరి బట్టలు వేసుకొని వెళ్తారు కదా. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ తల ఎలా ఉన్నా పర్వాలేదు, నీ చీర ఎలా ఉన్నా పర్వాలేదు, అసలు నువ్వు ఎదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ ప్రక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా దీనత్వం అనే వస్త్రము ధరించుకోవాలి అని చెబుతున్నాడు దేవుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు చూడండి, వాళ్ళు పోలీసులు బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పోలీస్ డ్రెస్ వేసుకునే బయటకు వస్తారు. వాళ్ళు పోలీస్ డ్రెస్ లేకుండా బయటకు వస్తే వాళ్ళు పోలీసులుగా ఎవరు గుర్తించరు. వాళ్ళు మామూలు సివిల్లో ఉంటే, సివిల్ డ్రెస్లో ఉంటే ఈయన కూడా మామూలు కామన్ మ్యాన్ అనుకుంటారు. నేను మనం చేస్తున్నా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా వేసుకోవాల్సిన బట్టలు ఏంటమ్మా? తెల్ల బట్టల, తెల్ల చీర, తెల్ల జాకెటు, తెల్ల పువ్వులు పెట్టుకోమన్నాడా అయ్యా? వేసుకోవాల్సింది క్రైస్తవులు. ఒకడు అయ్యి తెల్ల బట్టలు వేసుకోవాలి, పరిశుద్ధంగా ఉంటాం, మంచిది అట్లా అనుకుని అది వేసుకోవచ్చు, తప్పేవి లేదు. కానీ అసలు వేసుకోవాల్సిన బట్టలేంటి? వేసుకోవాల్సిన బట్టలేంటి? దీనత్వం అనేటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. అది దేవుడికి ఇష్టమైన. నువ్వు ఆ బట్టలు వేసుకొని రావాలి గుడికి. గుడికిని గురించి రాలేదు అక్కడ. మళ్ళీ నీవు ఎదుటివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అంటే నువ్వు ఎవరితో మాట్లాడినా ఈ బట్టలు వేసుకొని మాట్లాడాలి. నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వు ఉద్యోగం దగ్గరికి వెళ్ళినా, నువ్వు వ్యాపారం దగ్గరికి వెళ్ళినా, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పనికి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా సరే దీనత్వం. అమ్మో ఆ అమ్మాయిని కదిలిస్తే బాబు అన్నట్టుగా ఉన్నారనుకో, యువర్ నాట్ ఏ క్రిస్టియన్. ఆ అబ్బాయిని కదిలిస్తే వాళ్ళు గుడికి వెళ్తారు కానండి, పొరపాటున ఏదన్నా మాట్లాడితే అసలు ఏమి లేదండి, మీద పడి కొడతాడండి అన్నట్టుగా ఉన్నారు అంటే నీవు దీనత్వంలో లేవన్నమాట అర్థం. మనం చేస్తున్న ప్రభుర లాస్ట్గా ఒక వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాము. మత్తయి సువార్త
ఐదో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దేవుని స్థపటలు కొట్టి మహిమ పరచాలి దేవుని. ఏ విషయంలో దీనత్వంగా ఉండాలి మనం? ఆత్మ విషయములో దీనత్వము కలిగినటువంటి వారు ధన్యులు. యేసయ్య కొండ మీద ప్రసంగం బైబిల్లో చాలా ఉన్నాయి ప్రసంగాలు. యేసయ్య చేసిన అన్నిటికంటే నెంబర్ వన్ ప్రసంగం ఏంటి తెలుసా? యేసయ్య చేసిన ప్రసంగాలు అన్నిటికంటే సిలువ మీద ఉండి ఆయన ప్రసంగం చేశాడు. ఇంకా వేరే సముద్రం మీద ఉండి ప్రసంగం చేశాడు. ఆయన పడవలో ఉండి ప్రసంగం చేశాడు. రాళ్ల మీద కూర్చొని ఆయన ప్రసంగం చేశాడు. నదీ తీరాను కూర్చొని ఆయన ప్రసంగం చేశాడు. కానీ అన్ని ప్రసంగాల కంటే చాలా గొప్ప ప్రసంగము ఏమిటయ్యా అంటే కొండ మీద ప్రసంగము అంటారు. ఈ మాట కొండ మీద ప్రసంగం 9 ధన్యతల గురించి చెప్పారు. నవధన్యతలు అంటారు. 9 ధన్యతలను గురించి యేసయ్య కొండ మీద ఉండి ఒక కొండ మీద కూర్చొని ఆయన వెళ్ళి వాక్యం చెప్పాడు అనమాట. అందుట్లో ఒక మాట ఏంటయ్యా అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీ పరలోకం కావాలా భూలోకం కావాలా చెప్పండి ఒకసారి. నాకు అటు 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 ఇటు తేల్చేద్దాం ఇయ్యాల. అసలు ఈ ప్రార్థనలు చేసేది, ఈ గుళ్ళుకి వెళ్ళేది, ఈ మీటింగ్లు పెట్టుకునేది, ఈ కుటుంబ కూడికలు పెట్టుకునేది, ఈ బైబిల్ చదివేది, ఈ బాప్తిసాలు పొందేది, మారుమనసు పొందేది, రక్షింపబడేది, ఇవన్నీ దేని కొరకు? క్రైస్తవులు చేసే ఎక్సర్సైజ్ దేని కొరకు? దేని కొరకు? పరలోక పట్టడానికి వెళదామని. ఒకవేళ నేను బ్రతికినంతకాలం ప్రభువు నాకు సహాయం చేస్తాడు, ఒకవేళ ఏ కారణం చేత అయినా చనిపోతే, పెద్ద అయిన తర్వాత అయినా ఎప్పుడైనా చనిపోతే పరలోక పట్టణములో దేవాది దేవుని దగ్గర యుగ యుగాలు తరతరాలు కూడా దేవునితో ఉండే మహాభాగ్యము పొందుకోవడానికి క్రైస్తవుడు ఇన్ని రకాలైన ఎక్సర్సైజులు చేసేది. మరి మన పరలోక అన్ని సంపాదించుకొని పరలోక పట్టణాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం? దీనులైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. దీనత్వము కలిగి ఉంటే, తగ్గించుకొని ఉంటే, కాస్త ఓర్చుకుంటే, కాస్త ఏమోలే ఏం పోయిందిలే అనుకొని మనం తగ్గించుకొని అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి సాధు హృదయంతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకేమీ తక్కువ చేయడు. మీరు ఎక్కడ పనికి వెళ్ళినా, మీరు ఉద్యోగానికి వెళ్ళినా, ఈ మధ్యన ఒక ఆయన కలిశాడు, అయ్యా ఏం చేస్తున్నావు అంటే పలాని చోట ఉద్యోగం చేస్తానని అన్నాడు. మళ్ళీ 2 నెలల తర్వాత కలిశాడు, అయ్యా ఏం చేస్తున్నావు అంటే ఇంకో చోట చెప్పాడు, పలాని అక్కడ కాదండి ఇప్పుడు వేరే చోట చేస్తున్నాను అన్నాడు. ఎందుకన్నయ్యా అంటే వాడు నన్ను మాట అన్నాడండి, అందుకని మానేశా. జీతం ఇచ్చాడయ్యా ఏదో ఒకటి అంటాడయ్యా, వాడి నీకు ప్రతి నెల జీతం ఇచ్చేవాడు ఏదో ఒకటి అంటాడు, తట్టుకోవాలా? నన్ను తట్టుకునే అలవాటు నాకు లేదండి, నేను సిన్సియర్గా పనిచేస్తాను, నేను సిన్సియర్గా పనిచేస్తాను, సిన్సియర్గా డబ్బులు తీసుకున్నాను. తేడా వస్తే వాడు సంగతి ఊకొనండి, అది క్రైస్తవ్యం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండండి అని. అధికారులు ఎట్టుంటారంట? అధికారులు ఎలా ఉంటారు? ముష్కరులు అంటే మూర్ఖుల్లాగా ఉంటారు కొంతమంది అధికారులు. అంటే అసలు అధికారులు కాదు, చాలా భయంకరమైనటువంటి వాళ్ళలాగా ఉంటారు. అయినా సరే ఎవలే నా అధికారి కదా, నా యొక్క మేనేజర్ కదా, నాకు జీతం ఇచ్చేవాడు కదా, ఏమో అంటే అన్నాళ్ళే ఏం పోయిందిలే అని కాస్తంత తగ్గించుకొని ఉంటాము. అది దీనత్వము అనమాట. అక్కడ మానేసి ఇక్కడ మానేసి ఇక్కడ మానేసి అక్కడ మానేసి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్న బాబు అని అడిగే తర్వాత నేను 3 ఏళ్ల తర్వాత కనబడితే ఇప్పుడు ఏం పని చేయట్లేదండి, ఖాళీగా ఉన్నానండి. ఎందుకని బాబు ఖాళీగా ఉన్నావు? నీ వయసు వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు కదా, నువ్వెందుకు ఖాళీగా ఉంటున్నావు? నువ్వు బాగా చదువుకున్నాడు, వాడి మంచి ఆరోగ్యం ఉంది, నీ దగ్గర మంచి పని చేయగలవు, ఎందుకని అలా ఉంటున్నావు అంటే అసలు మనం ఎవరి దగ్గర ఆగవండి, మన దగ్గర ఎక్కడ ఎక్కడ మనం పని చేయలేము, మనం ఎవరి దగ్గర పని చేయలేము మనం, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా మాట అంటే అసలు తట్టుకోలేనండి. మన అట్లే ఉండు, ఖాళీగా ఉండు, ఏకలు దోలుకుండా కూర్చో. ఈ లోకంలో తెలిసిపోతుంది కదా,
కాస్తంత మనం తగ్గించుకొని, కాస్త లోబడి మన కోపాన్ని తగ్గించుకొని, మన పౌరుషాన్ని తగ్గించుకొని, మన క్రోధాన్ని తగ్గించుకొని, మనం కాస్తంత దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడులే. నేను ఎందుకు లే, నేను గొడవ పట్టం ఎందుకు లే, ప్రభు చూసుకుంటాడు. ఆయన నీకు విరోధి అయినటువంటి వాడు ఎవడు? నేనుండగానే ఆయన అంటున్నాడు, నీ మీద నిరూపించబడినటువంటి ఏ ఆయుధమును వర్ధ్యలదని ఆయన చెబుతున్నాడు కదా. నా మీద ఎవడన్నా బాణం వేస్తే ఆ బాణం తిరిగి మళ్ళీ వాడికి వెళ్ళిపోద్ది అని చెబుతున్నాడు కదా దేవుడు. ఆయన చూసుకుంటాడులే, చూసుకుంటాడులే అని నువ్వు కాస్త తగ్గించుకొని బలంగా ప్రార్థన చేసుకుంటా. అవసరమైతే నీ శత్రువుల కొరకైన ప్రార్థన చేసుకుంటా. నేను తిట్టిన వాళ్ళని, నేను కొట్టిన వాళ్ళని, నీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని, నీ ద్వారా నష్టం ఎవరి ద్వారా నష్టం వచ్చిందో ఆ నష్టం వచ్చినటువంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయి. దేవుడు చక్కగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు ఏది చేసినా అతడు చేయునదంతయు సఫలం. దేవుని యొక్క ఇష్ట ప్రకారము నీ జీవించినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యము ఎంతో చక్కగా నడిపించే వాక్యము. ఒక కన్న తల్లి కూడా చెప్పలేని మాటలు, కన్న తండ్రి కూడా చెప్పలేని మాటలు, ఈ ప్రపంచంలో ఏ గురువు కూడా చెప్పలేనటువంటి మాటలు, ఏసయ్య మాటలు, జీవపు ఓటలు. 12 మంది శిష్యులు అన్నారు, నేను వెళ్ళిపోతానయ్యా అని అన్నప్పుడు, మీరు కూడా వెళ్ళండి అయ్యా అన్నప్పుడు 12 మంది శిష్యులు ఏమన్నారు, అయ్యా నీవే కదా నిజమైన పరిశుద్ధుడువు, ఈ మాటలు మేము వదిలిపెట్టి వెళ్ళలేమయ్యా అన్నారు. మనం చేస్తున్న నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీ అడుగులు తడబడకుండా నువ్వు చక్కగా దేవునిలో సాగిపోవటానికి ప్రభునికి ఈ మాటలు చెప్పించాడు. ఓ నా సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వినుచున్నటువంటి నా యొక్క ప్రియమైన బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ఈ సమయం నుండి నేను దీనుడుగా ఉంటానయ్యా, దీనత్వం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని నేను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చావు దేవానికి స్తోత్రాలు. దీనుడిగా ఉన్నందువలన ఏమాత్రం ఏం నష్టం లేదు. కాస్త తగ్గించుకొని ఉన్నందువలన, కాస్త ఒక మాట పడినందువలన, కాస్త ఒక దెబ్బ తిన్నందువలన, కొద్దిగా డబ్బు నష్టం వచ్చినందువలన, ఏదో కొంచెం స్థలం పోయినందువలన, దీని గురించి ఎందుకయ్యా ఎందుకయ్యా అయ్యా నేను తగ్గించుకుంటానయ్యా, నీవు ఇస్తావయ్యా నాకు. నాకు ఒకవేళ ఈ లోకస్తులు నాకు అన్యాయం చేసినా, ఈ లోకస్తులు ఎన్ని రకాలుగా నన్ను మాటలన్నా, నాకు తప్పనిసరిగా నీవు ఇస్తావయ్యా, నీ కృప చూపిస్తావయ్యా. ఇగో దీనులకు ఆయన కృప చూపించునని ఇందాక మనం చదువుకున్నాం. ఆయన కృప చూపించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకు న్యాయము తీర్చే దేవుడు, భూమినే నీకు స్వతంత్రించుకునేటట్టుగా చేసే దేవుడు నీకున్నాడు. ఈ సమయంలో నేను ఈ రోజు నుంచి ఈ వాక్యాలు విన్న దగ్గర నుంచి నేను దీనులుగా ఉంటానండి. అయ్యా యేసయ్య నాతో మాట్లాడాడు, నేను దీనత్వం కలిగి ఉంటాను అన్నవాళ్ళు దయచేసి ఒక్కసారి మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే క్రైస్తవ జీవితము అసలు దీనత్వంతోటే ఉన్నది ప్రారంభం. యేసయ్య దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన దేవాది దేవుడయుండి, రాజాది రాజయుండి, ప్రభువులకు ప్రభుడయుండి, ఆయన తన తాను తగ్గించుకుని రిక్తునిగా ఏమీ లేనివాడుగా, జస్ట్ లైక్ ఏ పూర్ పర్సన్, ఒక పేదవాడుగా ఆయన వచ్చాడు. దీనత్వము అంటే పూర్నెస్, పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో దీనులు, పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో తగ్గించుకున్నటువంటి వారు ఉంటే నీకు దేవుడు నిన్ను ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క సెంటు ఎంత రేట్ ఉండొచ్చేమో, పొలం రేటు ఎంత ఉండొచ్చేమో, కానీ పరలోక పట్టణాన్ని వాడు కొనుక్కోలేడు. కానీ నువ్వు దీనులుగా ఉంటే పరలోక పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు. ఆ పరలోక పట్టణ మహాభాగ్యం నీకు కావాలా, ఈ లోక సంబంధమైన నీకు కావాలా, ఏది కావాలి? నాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలండి. ఆ ప్రభు కృప నాకు ఉంటే చాలయ్యా, నేను దీనుడిగా ఉంటానయ్యా ఈ రోజు నుంచి, క్షణం నుండి నాలో దీనత్వం నేను నేర్చుకుంటా, ప్రాక్టీస్ చేస్తాను అన్నవాడు దయచేసి మీ గుడి హస్తాన్ని పైకి ఎత్తండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అంత నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా తట్టుకొని
నా ప్రభు కొరకు నేను జీవిస్తాను అని ఈ సమయంలో ఎంతమంది అయితే బిడ్డలయ్యా తీర్మానం చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే వారి హృదయంలో ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. అయా బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన, అయా నీ కృప చూపించండి అయ్యా, నీ కొరకు అయ్యా వాళ్ళు ధీరులుగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారు. ధీరులుగా ఉన్నటువంటి వారు వారి పడిపోయినా లేవలేని స్థితిలో ఉన్నా వాళ్ళు నష్టపోయినా దేవా నీవు వారిని లేవనెత్తుతావని సెలవిచ్చావు నాయనా, నీకు స్తోత్ర. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ లోకస్తులైతే పడిపోయిన వాడిని పడిపోయినట్టుగానే వాడు పడిపోయాడని అందరూ చూడకుండా వెళ్ళిపోతారు, కానీ నీవైతే అలాంటి దేవుడు కాదు నాయన. పడిపోయిన మా దగ్గరకు వచ్చి అయ్యా మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని లేవనెత్తి మేము ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో పడే తండ్రి నాయన దెబ్బతిన్నామో, ఎందుకని నష్టపోయామో, ఎందుకని కన్నీరు గారుస్తున్నామో, ఎందుకని వేదన పడుతున్నామో నువ్వు అడిగి తెలుసుకొని మా జీవిత రహస్యాలన్నీ ఎరిగినటువంటి మా గొప్ప దేవా, మా కుటుంబ పరిస్థితులు ఎరిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మాకు ఏమున్నా ఈ లోక సంబంధమైనటువంటి డబ్బున్నా ఆస్తున్నా పలుకుబడున్నా ఏది ఉన్నా కూడా నీ యందు అవి వ్యర్థమైన దేవా, వాటిని వీటిని చూసుకొని మేము గర్వపడకోకుండా తగ్గించుకొని శాంత హృదయంతో మంచి హృదయంతో నాయన నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యము నీ బిడ్డలకు మీరు దయించు, నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా, బిడ్డలు మీరు బలపరచండి అయ్యా, నీ కొరకు తగ్గించుకున్నటువంటి వారిని మీరు హెచ్చించి నాయన ఉన్నత స్థలముల మీద మీరు కూర్చోబెడతానని సెలవించాను అయ్యా. బిడ్డలు నీ కొరకు ఎంతో డౌన్ అయిపోయారు అయ్యా, మీరు ఉన్నతమైన స్థాయిలో బిడ్డలు మీరు నిలబెట్టండి అయ్యా, వారిని అయ్యా దీవించండి బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని స్థానాలు పోగొట్టుకున్నప్పటికీ కూడా పరలోక పట్టణంలో నీ కుడి పార్శ్వమున కూర్చునే మహాభాగ్యాన్ని మీరు ఇస్తారు, నీ జీవ గ్రంథములో పేర్లు రాసుకుంటారు దేవానికి స్తోత్రాలు. అలాంటి ధన్యత, అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదములు ఈ సమయంలో ప్రభు ఆ బిడ్డలకు మీరు దయచేసి నీ రాకడ వరకు నీకు నమ్మకమైన సాక్షులుగా చక్కగా క్రైస్తవ జీవితాన్ని దీనత్వంతో కొనసాగించుకునేటువంటి బిడలగా ఉండగలిగే మహాభాగ్యము దయచేయగలరాడు, నీ కృప చూపించగలరాడు. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.